గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో ఏదైతే జరగబోయేటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి 9వ ఆవిర్భావ సభా ప్రాంగణం ఉందో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇవాల సాయంత్రం ఆయన ఏదైతే కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు అయితే ఉదయం నుంచి కూడా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ముఖ్యంగా జనసేనానికి సంబంధించినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు మహిళా నాయకులు కార్యకర్తలు ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది సభా వేదిక ఏదైతే మనం పవన్ కళ్యాణ్ ఎక్కడైతే మాట్లాడబోతున్నటువంటి సభా వేదిక ఉందో ఆ సభా వేదికని మనం ఇప్పుడు చూడబోతున్నాం దాదాపుగా లక్షల సంఖ్యలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి రాబోతున్నారని చెప్పి ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి ఆ ప్రోగ్రామ్ నిర్వాహకులందరూ కూడా చెప్పడం జరిగింది ఎవరైతే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వారందరూ కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధినేత పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడబోతున్నారు సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంగణం నుంచి ముఖ్యంగా హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చేసేటువంటి వ్యాఖ్యలు ఎలా ఉండబోతున్నాయి పార్టీకి సంబంధించినటువంటి ఫ్యూచర్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద ఒక క్లారిటీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది సో దీని మీద వైపు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అదేవిధంగా అన్ని పొలిటికల్ పార్టీస్లో కూడా ఈ జరగబోయేటువంటి ప్రోగ్రామ్ మీదనే వారందరూ కూడా దృష్టి సారించారని మనం చెప్పవచ్చు ఒకవైపు కార్యకర్తలకు సంబంధించిన అయితే ఇప్పటిప్పుడే అంటే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ మంగళగిరి ప్రాంతం నుంచి దాదాపుగా కొన్ని కిలోమీటర్లు వారు నడుచుకొని ఈ ప్రాంతానికి వస్తున్నారు మహిళా కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు ఎండను కూడా తట్టుకొని కూడా వాళ్ళు ఇక్కడ నిలబడి గంటల సమయం అయినా కూడా తాము జనసేనాని కోసం ఇక్కడ ఎదురు చూస్తామని చెప్పుగా వారు ఉంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి మహిళలతో మాట్లాడదాం చెప్పండి ఈ ప్రోగ్రామ్ మీద మీకు ఎలాంటి ఆసక్తి ఉంది జనసేనాని ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉందనుకుంటున్నారా పొలిటికల్కి సంబంధించి ఫ్యూచర్ స్టెప్స్ మీద అందరికీ నమస్తే అండి నేను అమలాపురం రూరల్ మండలం పేరూరు పంచాయతీ 13వ వార్డ్ మెంబర్ని మాట్లాడుతున్నానండి తిక్కా సరస్వతి నేను మేము రాత్రి 3 గంటలకు బయలుదేరి బస్ స్టాండ్కి నుంచి మేము బయలుదేరి వచ్చామండి మేము మోటూరు వెంకటేశ్వరరావు గారు మోటూరు కనకదుర్గ గారు ఎంపీటీసీ అండి ఆమె మేము అందరం కలిసి వచ్చామండి కానీ మాకు అడుగడుగున పోలీసులు ప్రతి స్టాప్కి 10 అడుగులకి పోలీసులు ఆపండి మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీరు దేనికి వెళ్తున్నారు మీరు సభకి వెళ్తున్నారా మీటింగ్కి వెళ్తున్నారా అని చెప్పి మమ్మల్ని ఎక్స్ప్రెస్లు చేశారండి మేము దుర్గాదేవి గుడికి వెళ్తున్నామని చెప్పామండి ఎందుకంటే మమ్మల్ని ఆటంకం పెట్టినా మేమైతే ఆగమండి మేము వీరమహిళమండి మేము ఎన్ని అడ్డంకులు వచ్చిన ఎండ అయినా వానైనా ఏదైనా సరే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకండి మేము ఎలాంటి ముళ్ళల్లోంచి కానీ చీలల్లోంచి కానీ ఎందుల్లోంచి అయినా సరే అండి మేము ఎంత దూరమైనా వెళ్ళి మేము ఆ మీటింగ్ అటెండ్ అవ్వాలనే మీ ఉద్దేశంతో మేము బాగా దృఢ నిర్ణయంతో మేము ఉంటామండి మా కోసం ఆయన ఏసీ రూముల్లో పడుకోకుండా ఆయన సుఖం చూసుకోకుండా మా కోసం రోడ్డు మీదకి వచ్చిన ఆయన కోసం మేము మా కోసం ఆయన కష్టపడేటప్పుడు మేము కూడా అంతకు 10 రెట్లు కష్టపడతామండి మా కడ చివరి రక్తబొట్టు వరకు కూడా మేము పవన్ కళ్యాణ్ గారు అడుగు జాడలో నడుస్తామండి ప్రతి చోట మీరు ఆశా వర్కర్లు అండి మీరు ఏ స్కూల్ అండి అని చెప్పి ప్రతి స్టేషన్లోని బస్ స్టేషన్లో ఆపడం అండి పోలీసుల నలుగురు రావడం అండి మా సెల్ ఫోన్లు చెక్ చేయడం అండి మీకు పాసలు ఉన్నాయండి మొత్తం మీరు మీటింగ్కి వెళ్తున్నారండి మీరు దుర్గగుడికి వెళ్ళలేదండి అని చెప్పి మీరు మీటింగ్కి వెళ్తామని చెప్తామండి ఏం చేస్తారండి ఏం పీకుతారండి వాళ్ళు అసలు మమ్మల్ని ఏం చేయలేరండి మేము మీటింగ్కి వెళ్తామని చెప్పి మా వెనకాల రాజమండ్రిలో పరుగులు పెట్టినట్టుగా మా వెనకాల పరుగులు పెట్టాలండి మంగళగిరి వరకు కూడా పరుగులు పెట్టేద్దామండి పోలీసులు మేము ఎందుకు పోలీసులు ఎందుకు మీ మీద ఈ విధంగా కఠినంగా వ్యవహరించడానికి ఎందుకు కారణం ఏందంట ఏముందండి మా నాయకుడు ఇప్పుడు ఖచ్చితంగా సీఎం అవుతారండి మా అందరినీ ఆటంకం చేసి ఈ మీటింగ్ సక్సెస్ అవ్వకూడదనే వాళ్ళు ఉద్దేశం అండి మేము ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ నుంచి కానివ్వండి విజయవాడ వైజాగ్ అమలాపురం ఎక్కడెక్కడి నుంచో నేను ముఖ్యంగా ఐనవిల్లి మండల మహిళా అధ్యక్షురాలనండి మాకు అడుగడుక్కి ఆటంకమే అండి మమ్మల్ని రానివ్వకుండా మేము హౌస్ వైఫ్స్గా ఉండే మమ్మల్ని అందరినీ కూడా ఒక వీర మహిళ అనే క్యాటర్ ఇచ్చి మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు ఇంత చూడడం మాకు చాలా ఆనందంగా ఉందండి మేము పవన్ కళ్యాణ్ గారి కోసం ఇక్కడికే కాదండి ఎక్కడికైనా సరే మాకు ఒక మగ వాళ్ళు కూడా అవసరం లేకుండా మేము వీర మహిళలు అందరం మేము ఎక్కడికైనా సరే ఆయన కోసం మేము అలాగే వస్తామండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామండి తప్పనిసరిగా మాకు ఎంత అడ్డొచ్చినా సరే మేము కార్యక్రమం జయప్రదం చేస్తామండి.